హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీని తక్కువ మసాలాతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తయారీ కోసం ముందుగా మీడియం సైజు 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వీటన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇంకా ఇందులో 2 స్పూన్స్ గసగసాలు, 1/10 జీడిపప్పు, 1/10 బాదం పప్పు, 1 గ్లాసు వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టి వీటన్నిటినీ మరిగించుకోవాలి. ఇలా కొంచెం ఉడకటం స్టార్ట్ అయ్యాక 4 టమాటోల్ని ఇందులో వేసి ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా ఉండటం కోసం మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా వాటర్ అంతా ఇనికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిపోయండి. ఈ చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా వచ్చేలాగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు, 1/5 లవంగాలు, చిన్న చెక్క ముక్క వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి. స్టవ్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల ధనియాలు బాగా వేగుతాయండి. మనం పౌడర్ చేసినప్పుడు మసాలా మంచి వాసన వస్తుంది. ఇలా ఈ కలర్కి వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారాయండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 1/2 ఎండు కొబ్బరి చెప్పని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/10 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసి వేసుకొని మరొకసారి వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ మసాలాని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిని పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 స్పూను షాజీరాని వేసుకోండి. షాజీరా లేని వాళ్ళు 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగాక 1 పుదీనా కట్ని ఇలా ఆకుల వరకు తీసుకొని వేసుకోవాలి. ఈ పుదీనా వేసుకోవటం వల్ల గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ మారాక 1/2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. కేజీ మటన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇక్కడ నేను కేజీ మటన్ని తీసుకొని కడిగి ముందుగానే ఇలా చిల్లులు గిన్నెలో వడకట్టుకున్నానండి. ఇలా వడకట్టుకోవటం వల్ల వాటర్ అనేవి పూర్తిగా పోతాయి. ఈ వాటరు మటన్లో పడితే కనుక ఆ స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది. వీటిని ఒకసారి కలిపి ఇందులో 2 స్పూన్స్ సాల్ట్, అలాగే 1/2 స్పూను పసుపును వేసి వీటన్నిటినీ కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 1-10 నిమిషాలు ఉంచినట్లయితే ముక్క ఉడకటం స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, మటన్లో ఉన్న నీరంతా ఊరి ముక్క కూడా కొంచెం ఉడికింది. ఇలా ఉడికాక ఒకసారి కలిపి ఇందులో మనం ముందుగా పేస్ట్లాగా చేసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటో, ఆ పేస్ట్ను వేసి ఒకసారి కలిపి ఇందులో 2 స్పూన్స్ కారాన్ని వేసి కలపకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1-5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఇలా వాటర్ అంతా పీల్చేస్తుందండి. దీన్ని ఒకసారి కలిపి ఇందులో 1 లీటర్ వాటర్ని వేసుకోండి. ఇక్కడ నేను లేత మేకపోతు మాంసాన్ని తీసుకున్నానండి, అందుకే లీటర్ వాటర్ని వేస్తున్నాను. కుక్కర్లో ఉడికించుకోవట్లేదు. మీరు కొంచెం ముదిరితే అనిపిస్తే కనుక కుక్కర్లో వేసుకోండి. ఇలా ఒకసారి కలిపి దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులో 1 స్పూను మేకడిని వేసుకోవాలి. ఈ పెరుగు మీద మేకడ వేయటం వల్ల గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా వేసి చూడండి. వీటన్నిటినీ ఒకసారి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కనుక ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ మసాలా మొత్తం వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా మటన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.